నమస్తే అన్న. మీ పేరు అన్న? జనార్దన్ గుప్తా. ఈ ఊరన్న మంది? ఇరమండలమే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న ఇక్కడ? స్థానికులమే. స్థానికమేనా? సొంతిల్లా ఇక్కడ? సొంతిల్లే. పర్వాలేదన్న, ఎలా ఉందన్న ఇక్కడ బిజినెస్? ఎలా ఉంది? వ్యాపార రీజింగ్ అయితే తక్కువగా ఉంది. ఇక్కడ పక్క గ్రామాలన్నీ వలస వెళ్ళిపోయేవి. ఇక్కడ రిజర్వేరు ప్రాజెక్టుల వల్ల చాలా గ్రామాలు వెళ్ళిపోవడం, వ్యాపార పరిస్థితి తక్కువగా ఉంది. ఏ రిజర్వేర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు గ్రామాలు? ఇక్కడ వలస ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఇక్కడ రిజర్వేర్ అనేది 23 గ్రామాలకి ఇక్కడ నీరు అనేది నిల్వ చేయడం వల్ల మరి అక్కడ గవర్నమెంట్కి అక్కడ వాటర్ కెనా కావాలి. ఆ కెనాల్ అనేది కంపల్సరిగా ఇప్పటి నుంచో రాజగోపాలరావు గారు హయాంలోన అది స్థాపించారు. ఆయన ఇప్పుడు వెంకట్రావు జలగల వెంకట్రావు గారు ఆయన మా వచ్చిన టైంలో ఇప్పుడు ఉంచార ప్రాజెక్టు ఓపెనింగ్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఇప్పటికైనా రిజర్వేర్ కడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, చుట్టూ ఏరియా వాళ్ళందరికీ సస్యశ్యామలమైన భూములకి మంచి వాటర్ వెళ్తుందని ఇక్కడ జలగల వెంకట్రావు గారిని ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఆయన. అవునన్నా, ఎక్కడైనా రిజర్వేయర్ కడితే అగ్రికల్చర్ పరంగా అభివృద్ధి చెందేది కదన్నా, ఎందుకు ఇక్కడ వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వలస అనేది ఏముంటుంది, వలసకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉపాధి ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబంకి చాలా ముట్టగా ఉపాధి అనేది ఉంటేనే ఇక్కడ నివసిస్తారు. ఇప్పుడు నాకు వ్యాపారం అయితే నేను ఇక్కడ ఉండగలను. మరి జగన్ గారు అన్న, ఎలక్షన్కు ముందు రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తూ తిరిగారు కదా యువతకి, అంటే నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం కూడా జనవరిలో నోటిఫికేషన్ తీస్తాను, నేను అందరి భవిష్యత్తులో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు కదన్నా, మరి స్టూడెంట్కి ఎటువంటి సహాయం ప్రభుత్వం తరపు నుంచి కానీ జాబ్ నోటిఫికేషన్స్ నుంచి కానీ ఏమైనా తీసుకురాలేదా? అదే కదా ఇప్పుడు నేను చెప్పేది, అదే యువతకి ఉపాధి లేకే బాధపడుతున్నాం. ఆయన పాలనలో ప్రతి ముసలి వాళ్ళకి వృద్ధకి ఈ పెన్షన్ అనేది వస్తుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కొంత పెన్షన్ పెడుతున్నారు, అలాగా ప్రతి ఇంటికి ఎంతో కొంత డబ్బులు అనేది ఆయన తరపున ఒక స్టేట్ ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వడం చాలా మంచిదే. బట్ అదేమవుతుందంటే కొంతమందికి ఉపయోగపడుతుంటుంది, కొంతమంది జీవనోపాధి లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది. ఒక యువతకి సరైన పోషణ కానీ సరైన ఉద్యోగం కానీ ఇస్తే ఇవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే ఒక ఉద్యోగం వస్తే తన కుటుంబానికి అప్పలడు, రక్షగా ఉంటాడు, తల్లిదండ్రులను చూసుకుంటాడు, ఇవన్నీ క్లియర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇచ్చిన ఉపాధి వల్ల మిగతా దీనికి అటు స్టేట్ ముఖ్యమంత్రి గారు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం లేకపోతుంది, ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి కూడా అవుతుంది. ప్రజలకి ఎంత ఇచ్చినా వద్దనరు. ఎవరైనా సరే డబ్బుల విషయంలో స్టేట్ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ప్రజలకు ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరు వద్దనరు. ఇప్పుడు నాకు ఇస్తానన్నా నేను వద్దాను, నాకు వ్యాపారం లేదన్నా నాకు ఇస్తానంటారు. కరెక్టే, ఒకరికి ఇస్తారు ఇద్దరికి ఇస్తారు, ఊరు మొత్తం ఇవ్వాలంటే ఆయనకి కష్టం. ఆయనకు కూడా నిధులు రావాలి, స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలి అనే ఆలోచన కానీ ముందుకెళ్తే మనందరం బాగుంటాం. ఇవన్నీ ఒక పక్కన. ఇప్పుడు హైటెక్ సిటీని మన కిందటిసారి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దేశంలో ఒక ఐటీ హబ్గా దాన్ని తయారు చేశారు కదా, మరి ఆయన కాదని జగన్ గారికి మీరు ఓటేశారు, ఈయన ఎలా మన రాష్ట్రాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి ఎలా అభివృద్ధి చేశారంటారు, ఏ విధంగా అభివృద్ధి ఏమైనా జరిగిందా, ఈ డబ్బులు కాకుండా ఏమైనా అభివృద్ధి జరిగిందా? చెప్తున్నా కదా, వచ్చేది రాబడి తక్కువ, పంచేది ఎక్కువ. డెవలప్మెంట్ చేయాలంటే ఆయన వల్ల కూడా కాదు. ఇప్పుడు మనకి 100 రూపాయలు వస్తుందంటే 200 రూపాయలు పని ఉందంటే స్టేట్కి వచ్చేది 100 రూపాయలు. ఎమ్మెల్యే ఎవరన్నా? రెడ్డి శాంతమ్మ గారు. ఎలా ఉంది ఆవిడ ఇక్కడ అభివృద్ధి? అగలంది మీ స్థానికంగా ఇక్కడ వాటర్ సమస్యలు కానీ, నీటి ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ, రోడ్ల సమస్య కానీ ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి, ఎలా ఉంది? శాంతమ్మ గారు ఆవిడ మాకు తెలిసిన మట్టుగా నాన్ లోకల్ పర్సన్, అంటే మా నియోజకవర్గం కాదు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారనే నాకు పూర్తిగా తెలీదు. కానీ ఆవిడ వైఎస్ జగన్ గారు పార్టీలో రాకముందే ఈవిడ కొన్ని కార్యక్రమాలు చేపట్టి ముందుకొచ్చి చాలా రకాలన్నీ చేసి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకి నేను ఉంటానని తెలియజేసి ఆవిడ ఒక ఎమ్మెల్యేగా అర్హులు అవుతారన్నట్టుగా ఆవిడ పనిచేసి ఎమ్మెల్యే గారు అయ్యారు.